ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 75 లక్షలు విలువ చేసే ఎర్ర చందనాన్ని పట్టుకున్నట్టు ఒంగోలు డిఎస్పి ప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు వ్యక్తులు ఎర్ర చందనం రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకొని టంగుటూరు పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో 75 లక్షల విలువ చేసే ఎర్ర చందనం పట్టుబడ్డట్టు ఆయన పేర్కొన్నారు. 5:30 దగ్గర మా యొక్క ఎస్పీ గారు ఆయన సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారాన్ని పరిష్కరించుకొని ఎర్ర చందనము స్మగ్లింగ్ అవుతుంది ఒక వాహనంలో అని తెలిసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మన సిఏ సింగనాయకొండ శ్రీనివాస్ గారికి అలాగే ఎస్ఐ గారైన మరి రసూల్ గారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని పురస్కరించుకొని వారి యొక్క సిబ్బందితోటి అలాగే మధ్యవర్తుల సహాయంతో టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి బొలెరో మ్యాక్స్ ట్రక్, ఇది AP 26 TG 008 వాహనం ఉంది. ఈ వాహనము మనకి నెల్లూరు సైడ్ నుంచి ఎండుకొండ వెళ్తుంది, దీన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని చెక్ చేయగా దీంట్లో 46 ఎర్ర చందనం దొంగలు మరి దొంగతనంగా రవాణా జరుగుతున్నాయి. దీని యొక్క వెయిట్ చూస్తే మరి 1556 కేజీల దాకా ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనము 75 లక్షల దాకా అయితే, ఈ యొక్క బొలెరో మ్యాక్స్ ట్రక్ యొక్క డ్రైవరు కందగట్టల శివకుమార్ ఇలియాస్ చిన్న ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి 32 సంవత్సరాలు ఉంటాయి. ఇతను శాంతినికేతన్ స్కూల్ దగ్గర కల్లూరు గ్రామం కర్నూలులో ఉంటున్నాడు. ఇతను మొదట్లో ఈ యొక్క పెద్ద ఈ బస్సెస్లోను డ్రైవర్ కింద పనిచేసేవాడు. ఒకసారి ఒక రోడ్డు ప్రమాదంలో అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని పోలీసు వారు సీజ్ చేయడంతో ఇతనికి ఎటువంటి వృత్తి లేక ఉంటున్నప్పుడు ప్రాంతం టైంలో ప్రసాద్ రెడ్డి అనే ఒక నెల్లూరు చెందిన సంబంధించిన ఒక వ్యక్తి అతను పరిచయం అవడము, ఆ పరిచయమైన ఆ ప్రసాద్ రెడ్డి ఇతన్ని అప్పుడప్పుడు ఇలాంటి గేర్ కానుని కార్యక్రమాలకి వాడడం లాంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈసారి ఈ శివకుమార్ని ఒక 10 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పించి ఈ యొక్క దొంగల్ని వినుకొండ చేర్చమని చెప్పి ఆ యొక్క ప్రసాద్ రెడ్డి కోరిక మేరకు ఇతను దొంగతనంగా ఈ శివకుమారు ఈ యొక్క దొంగల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది.